చెలియలేదు చెలిమిలేదు వెలుతురే. మన్మదా, నాకు అన్ని పిల్లలు పంపించావా? ఏమిట్రా పెళ్ళైన ఆడదాన్ని నన్ను సైగ చేసి చూచు అని పిలుస్తున్నావా? నిన్ను పిలవలేదు అక్క. ఏమిటి నేను అక్కనా? లేదు పెద్దమ్మా. పెద్దమ్మా? అవునరా, ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను. ఇదిగో ఇంకోసారి నన్ను సైగ చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి. ఆడదు అందంగా ఉంటే వదిలి పెట్టరే. అక్కర్లేని శేషులన్నీ టకీ మరి పరుగుతున్నాయి. కావలసిన శేషులు సిగ్నల్ కూడా దొరకటం లేదు. చీచి, ఈ స్థలం వచ్చినా లేదు. ఏందో బాబాయ్ రేడియో రిపేర్ చేస్తున్నావా? చెయ్యి బాబు చెయ్యి. ఇది అడగటానికి ఎంత దూరం వచ్చాడు? ఏంటి ఉపాయం మనవాడా? రేడియో రిపేర్ చేస్తున్నావా? లేకపోతే మనుషులు రిపేర్ చేయనా? రేడియో రిపేర్ చేస్తున్నా. తమాషా మనవాడు, తమాషా మనవాడా. ఏమిట్రా మళ్ళీ నన్ను చూసి చూచూ చూచూ అని పిలుస్తున్నావా? ఇది కళా నిజమా? ఏమిటిలా వచ్చారు? మీ రేడియో రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారు. ఓ దానికే మహాభాగ్యం. ఎక్కడ మీ రేడియో? ఇదే. ఇది రేడియోనా? మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు. జస్ట్ అ మినిట్. రిపేర్ అన్నారు, బాగానే పడుతుంది. అవును పడుతుంది. మరి ఎందుకు తీసుకొచ్చారు? నీకోసం. నాకోసమా? ఏదో వంకని మీరు నాతో మాట్లాడాలని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా ఈ రిపేర్ వంకన తరచూ మీరు నాతో మాట్లాడచ్చు. మీ పేరు? సులోచన. మీ పేరు? శేఖర్ రెడ్డి. మీ వయసు ఎంత? 24. పెళ్ళైతే 2 పిల్లలు తల్లై ఉండేవారు. అవును, మీ వయసు? 37. పెళ్ళైతే 6 పిల్లల తండ్రి అయ్యేవారు. అవును. నా మీద ఇష్టం ఉంటే డొంక తిరుగుడు లేకుండా తిన్నగా చెప్పచ్చుగా. అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను, నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు, అందువల్ల ఐ లవ్ యూ. నాకు జీవితంలో వేరే పనేమీ లేదు, అందువల్ల నేను ఐ లవ్ యూ. ఏమి అమరప్రభ మనిద్దరిది, ఇక నేను భరించలేను. ప్రతి క్షణం నీ కొంత నేను వినాల్సిందే. ఎలా? అమ్మో, నేను ఇంటికి వెళ్ళొద్దా? అవునవును. అప్పుడు ఒక ఐడియా. మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా. మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది. నేను వెంటనే మైక్లో మాట్లాడతా, అది నీకు వినపడుతుంది. నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది. నువ్వే కాదు, మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది. అలా ఒక సెటప్ చేస్తా. ఎలా ఉంది నా ఐడియా? India Radio, Kotipalli Kendram. Good morning. All India Radio. Kodde. Paatlu vinda unni radio pedite kattestave. India Radio, Kotipalli Kendram. Oh, amma nanna unnaru kade. Ye? Amma nanna radio pettukoddannara nenu pedtanu. All India Radio, Kotipalli Kendram. Adevute malli malli adi cheptunadu. Aithe marustam. గొంతుల గురగుర ఏమి వాడను సులోచన సొంటినే వాడండి. సులోచన సులోచన సులు 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 ఇప్పుడు మా నిలయంలో సమయం అయిపోయింది. సుమారు 9:15:70 ఉంటుందని మేము భావిస్తున్నాం. ఉమా, టైం ఎందేగా అయింది. 9 బావంటాడేమిటి? క్షమించాలి, మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా. ఓ మందమతి సుబ్బయ్య రేడియో నాటకం 3వ భాగం వింటారు. జరిగిన కథ: మందమతి సుబ్బయ్యకి ఒక కళ్ళెం 4 గుర్రాలు ఉన్నాయి. క్షమించాలి, సుబ్బయ్యకి 4 పెళ్ళాలు, ఒక పిల్ల మాత్రమే. మళ్ళీ క్షమించాలి, పెళ్ళ ఒకతే, పిల్లలు 4. లక్ష్మి, అబద్ధం చెప్పకు. నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా రేడియోకు పంపింది? చాలు ఊరుకోండి. ముందు 2 భాగాలు వెళ్ళలేదని నేను బాధపడుతున్నాను. సుబ్బయ్య తన 4 పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాటకుండా పెళ్లి చేయాలన్న ధ్యాసే లేదు. ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు. ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టి బుర్ర. నన్ను తిడుతుంటే అంత సంతోషమా నీకు? లక్ష్మి, ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపిందేమో. పాపం, అది చిన్నపిల్లండి. నువ్వు రేడియో పెట్టమ్మా. ఆన్ చేశారా? ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు. సులు, నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను 11 మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో? ముందు ఆ రేడియో ఆపు చేయమని లక్ష్మి. ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి మీ వైపు తిరిగింది. ఒక ముఖ్య ప్రకటన: ఈ నాటకంలో వచ్చే పాత్రలు, సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు. నేను నమ్మను. ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను. అయ్యో, మూలశంక మలబద్ధకమా? అయితే సూర్యకాంతి నూనె ఉపయోగించండి. రోజుకి 3 బాటిల్స్. విన్నారుగా, ప్రకటనలు కూడా వస్తున్నాయి. అది రేడియో నాటకం వినండి. కావచ్చు, కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే, అదేమిటి? కథ ఎంతవరకు వచ్చింది? ఆ సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది. ఈ నాటకం నాకొద్దు. అయ్యో, ఎక్కడు మధాటికి ఏది గాలమో తెలిసేనా చేపకి పోకమానునా ఎర చూసిన చోటికి తలలే పండినా తలపులు ఎండునా గుండెలో నిండుగా మమతలే ఉండగా ఎప్పుడు ఎక్కడో తొలిసారి మేలుకోది మోహము ఎవరికో ఎవరినో ఉడివేసి ఏలుతోంది లోకము జంట జంటలోను ఒక వింత భావమై గుండె గుండెలోను సరికొత్త రాగమై పలికే ఆ ప్రేమ 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 నాదము ఎప్పుడు ఎక్కడో కూడా చక్కపరచబోతున్నాను. ఎలాగంటావా? ఇదిగో విడాకుల పత్రం, తెల్ల కాగితం మీద సంతకం చేశాను చూడు. ఇక మీదట నీ దారి నీది, నా దారి నాది. అంత మాట